ఎంత అద్భుతమైన వాసన, దీన్ని నేను ఎప్పుడు తినాలో చెప్పు. కాస్త ఆగండి, రేపు ఉదయాన్నే ఇస్తాను. దీన్ని మీరు తాగిన తర్వాత అప్పుడు మీకు వానర శక్తి వస్తుంది. ఆ తర్వాత మీరు వానరం లాగా ఎగురుతూ వెళ్ళచ్చు. అరే అలాగా? ఏంటి వానర శక్తి పొందగలమా? దాన్ని ఈ రోజు రాత్రే దొంగలిస్తాను. భీముడు దాన్ని తినకూడదు. పొద్దున్న వరకు నేనెందుకు వేచి ఉండాలి? చేసేసావు కదా, ఇప్పుడే ఇవ్వు. భీమన్నయ్య, ఇంకా ఇందులో కొన్ని ఔషధాలు కలపాల్సింది. ఇలాగే తాగితే నిజంగానే వానరలాగా మారిపోతారు. అన్నయ్య, దుర్యోధన, మీరు శక్తివంతులే కదా, మీకు ఇది అవసరపడదు. అరే రే, నువ్వు మొత్తం తాగేశావు. ఎవరది? ఎవరు లేరు, నువ్వు కలగంటున్నావు. పడుకో పడుకో. అరే రే, ఇంకా దుర్యోధనుడు దుశ్చాసనుడు రాలేదే. నకులుడా, నువ్వు నిన్న ఔషధం తయారు చేశావు కదా, అది పూర్తిగా దుశ్చాసను తాగేశాడు. ఇప్పుడు తను చెట్టు నుంచి కింద దిగడని పట్టు పడుతున్నాడు. నువ్వు ఏ ఔషధాన్ని తయారు చేసావు చెప్పు. ఔషధం బాగానే ఉంది, కానీ ఒక దుర్వార్త కూడా ఉంది. ఆ ఔషధం సగం మాత్రమే తయారు చేశాను. దాన్ని తీసుకుంటే వానరం లాగే ప్రవర్తిస్తారు. అలా ఉంటారని కాదు, తను అలాగే చేస్తున్నాడు. ఏవైనా చేయి, ఎలాగైనా తనని మళ్ళీ మామూలు పరిస్థితికి తీసుకురా. మా దగ్గరే దొంగలించి మమ్మల్నే వచ్చి సహాయం అడుగుతావా? మేమందుకు నీకు సహాయం చేయాలి? లేదు భీమ్, అలా మాట్లాడకూడదు. తను మన సోదరుడు, తనకు సహాయం చేయడం, వారికి సహాయం చేయడం మన కర్తవ్యం మాత్రం కాదు, ధర్మం కూడా. అదిగో అక్కడ ఉన్నాడు. నేను చెప్పేది విను. మిమ్మల్ని గుర్తుపట్టి పైకి రమ్మంటున్నాడు. తనని చెట్టు మీద నుంచి కిందకి లాగండి. కిందకి దిగిరా, కిందకి దిగిరా, కిందకి దిగిరా. భీమా, తను కిందకి దిగేలా చూడడానికి నాకు సహాయం చేయి. అరే, ముందు నన్ను విడుదల చేయండి. తను అరటి పండు తినడానికి వచ్చేటప్పుడు తనని మనం ఇక్కడే కట్టేద్దాము. మీరు తరణే కదా కట్టాలి, మరి నన్ను కట్టలా చేశారంటే. ఇంకో దుర్వార్త మీకు చెప్పాలి. ఎప్పుడని చెప్పబోతున్నావు? దుశ్శాసుడిని ఏదైనా వానరం పట్టుకుంటే తను కూడా వానరులాగా మారిపోతాడు. తన మూతి, ముక్కు, చెవులు అన్ని వానరులాగా అయిపోతాయి. ఆ తర్వాత మనల్ని ఎవరిని గుర్తుపట్టడు. అరే రే, ఏంటి నువ్వు ఇలా చెడ్డ చెడ్డ వార్తల్ని నాకు చెప్తున్నావు? ఇలా జరగడానికి కారణం ఏంటంటే నువ్వు పెట్టిన ఔషధమే. లేదు, వారి ఔషధం కారణంగా కాదు, మీ దొంగతనం వల్ల. దొంగతనం మహాపాపం, నీకు తెలుసు కదా, దాని పరిణామాలు దుర్భరంగా ఉంటాయి, నువ్వు అనుభవించక తప్పదు. అవునవును, నేను ఒప్పుకుంటున్నాను, దొంగతనం చేయడం పాపమే, దొంగతనం చేయడం పాపమే. ఇప్పుడు నా సహోదరుని ఎలాగైనా మీరే కాపాడాలి. ఏంటి నువ్వు కూడా చెడు వార్తను చెప్తావా? ఏంటది, ఏంటో చెప్పు. అదిగో చూడండి, అడవి అంతటితో ముగిసిపోతుంది. మైదానం అటువైపు నుంచి చాలా వానరాలు ఇటువైపే వస్తున్నాయి. అవి దుశ్శాసుని ముట్టుకున్నా కూడా పూర్తిగా వానరుడిగా మారిపోతాడు. ఇప్పుడు ఏం చేయాలి? నకులుడా, నకులుడా, ఎవరొచ్చాయి? దుశ్శాసన, దుశ్శాసన, ఆగు, ఆగు. Oh, my God.
ఇప్పుడు మీరెందుకు ఇక్కడికి వచ్చారు? అసలే నాకు ఇప్పుడు చాలా సమస్యలతో పోరాడుతున్నాను. నాకు నువ్వు అర్థమయ్యేలా చెప్పాలి. నువ్వు జంతువులతో మాట్లాడగలవు కదా, తనకి అర్థమయ్యేలా చెప్పు. చూడండి, మేము తన సహోదరుని కాపాడడానికి వెళ్తున్నాం. అతన్ని వానరం పట్టుకుంటే అతను ఇంకా అలాగే మారిపోతాడు. తనని కాపాడడానికి మాకు మీరు సహాయం చేయండి. తర్వాత మీకు కావాలంటే మాలో ఎవరినైనా మీరు తినచ్చు. ఓ, నువ్వు చెప్పినది నాకు చాలా అర్థమవుతుంది, ఒప్పుకుంటున్నాను. సరేనా, నేను సహాయం ఇస్తున్నా. మయ్యుని ఇచ్చిన సత్యంని మర్చిపోకూడదు. మర్చిపోను. భీమన్నయ్య, మీరొచ్చి ఈ చిరుత మీద కూర్చోండి, దుశ్శాసుడిని తీసుకొని రండి. ఆలోగా నేను తనకు కావలసిన ఔషధం తయారు చేస్తాను. చిరుతగాడు, త్వరగా బయలుదేరండి, మన పని పూర్తయిపోయింది, త్వరగా వెళ్ళండి. చూడండి, ఇదే మన ఫ్యాషన్ లో సహాయం కోరుతుంది. మనుషులకు మధ్యలో కోటి 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 సహాయం ఇస్తున్నావు. నకుల, వీడికైనా మందిని త్వరగా ఏర్పాటు చేయి. వీడు వెంటనే మనిషి రూపానికి రాని. అంతవరకు వీటిని నేను చూసుకుంటాను. తమ్ముడు దుశ్శాసన, ఇప్పుడు మూలికని తయారు చేయగా చేయడం పూర్తయిందా? అన్నయ్య, దుర్యోధన, మనం ఇక్కడేం చేస్తున్నాం? దాని గురించి నీకు తర్వాత చెప్తాను, ముందు నువ్వు అటు చూడు. మీరు నా సహోదరుణ్ణి కాపాడి మాకు సహాయం చేశారు, మీరింకా నన్ను తినచ్చు. బాలకులారా, ఏ నిన్ను ఎవరైనా ఏంటనే అనుకుంటున్నావు? లేదు, మిగతా వాళ్ళ కోసం నేనెందుకు మాట్లాడతాను? మీరు నన్నే కదా మాట్లాడుకున్నాం. మీరు నన్ను తినండి, మిగతా వాళ్ళని వెళ్ళనివ్వండి. బాలకుల, నువ్వు నాకు చాలా నచ్చావు. మరొకరిని ప్రాణాన్ని కాపాడేందుకు మీరు మీ జీవితాన్ని త్యాగం చేస్తారు. నాకు చాలా సంతోషంగా ఉంది. వెళ్ళండి, నేను వేరే చోట తింటాను. నువ్వు ఇలానే ఉంటూ